ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఏటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీ కార్యకర్తలకు అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు కూడా ఆశా వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆశా అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. వారికి పర్మనెంట్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు ఆశా అంగన్వాడీలకు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్ నాయకులు దేవతోటి నాగేశ్వరరావు, అంగన్వాడీ నాయకురాలు ఎలిజబెత్ రేఖ, ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకి ఆశా వర్కర్లకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంగన్వాడీలకి 11,500 రూపాయలు నెల వేతనం వస్తూ ఉంది. ఆశా వర్కర్లకి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. 10,000 11,500 అనేటటువంటిది కనీస వేతనం కాదు. ఈరోజు అంగన్వాడీలని ఆశాలని పర్మనెంట్ చేయమని అనేక ఏళ్లుగా ఆందోళన చేస్తూ ఉన్నా ప్రభుత్వం పర్మనెంట్ చేసే పని చేయడం లేదు. కనీస వేతనాలు చెల్లించడం లేదు. కనీసం కార్మికులుగా కూడా గుర్తించట్లేదు. కానీ ప్రభుత్వ వెబ్సైట్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులని నమోదు చేసి సంక్షేమ పథకాలన్నింటిని కూడా అమలు చేయకుండా చేసే పని చేస్తూ ఉంది. అంగన్వాడీలకి ఆశా వర్కర్లకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇచ్చే పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ స్పెసిఫిక్గా 63 జీవోలు విడుదల చేసి అందులో నుంచి అంగన్వాడీలని ఆశాలని మినహాయించేటటువంటి పని చేశారు. అమ్మఒడి వర్తించేటటువంటి పని చేయడం లేదు. చేయూత అందనటువంటి పరిస్థితి ఉంది. కుటుంబంలో భర్తలో లేదా కుటుంబ సభ్యులు వైధవ్యం పొంది ఉంటేనో లేదా వృద్ధాప్యులుగా ఉంటేనో వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కట్ చేసే పని చేశారు. వైధవ్య పెన్షన్ కట్ చేసే పని చేశారు. అట్లాగే ఇతర సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, టైలర్గా ఉంటే టైలర్కి సంబంధించవలసిన ఆర్థిక సాయం కానివ్వండి, ఆటో డ్రైవర్గా ఉంటే అతనికి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం కానివ్వండి, లేదనుకుంటే చేనేత కార్మికులు గాను ఇతర వృత్తులు చేసే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కోత పెట్టే పని చేశారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం, మీరు మాకు సంక్షేమ పథకాలు ఇవ్వదలుచుకోకపోతే మానేసేయండి. అప్పుడు మీరు మానే ఇవ్వే ముందు చేయాల్సింది ఏంటంటే అంగన్వాడీలని ఆశా వర్కర్ని పర్మనెంట్ చేసి వాళ్ళని పర్మనెంట్ జీతం ఇచ్చి అప్పుడు మీరు సంక్షేమ పథకాలు మీరు కట్ చేసే పని చేయండి. కానీ ఈరోజు అంగన్వాడీలు ఆశా వర్కర్లు విలోపావర్తులకి లోపం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలా అర్హులైనటువంటి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసేటటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలోని